హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ప్రజెంట్ ఇప్పుడు నేను ఈవినింగ్ వాక్ చేస్తున్నాను. అయితే నాకు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా డైలీ వాకింగ్ చేస్తాను. అయితే మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, అంటే ముఖ్యంగా హెల్తీగా ఉండాలంటే మన డాక్టర్లు సజెస్ట్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా వాకింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. వాకింగ్ చేయడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాకింగ్ చేయడం వల్ల మన శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు క్యాలరీ రూపంలో కరిగిపోతుంది. అదేవిధంగా మనకి రోగ నిరోధక శక్తి కూడా పెంపొందుతుంది డైలీ వాకింగ్ చేయడం వల్ల. అది కూడా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనీసం డైలీ ఒక హాఫ్ అన్ అవర్, వీలైతే వన్ అవర్, అది కూడా మార్నింగ్ టైంలో మరి ఈవినింగ్ టైంలో ఆ మీ వీలును బట్టి. వాకింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా డైలీ క్రమం తప్పకుండా చేస్తే దాని ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం తినే ఫుడ్ కానీ మనం యూజ్ చేసే మెడిసిన్స్ వాటి వల్ల బాడీకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా డైలీ వాకింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. క్రమం తప్పకుండా చేస్తే దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల మనకేంటంటే స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఆ టైంలో 5:30 to 6:37 వరకు మన వెదర్ అంతా పొల్యూషన్ లెస్ ఉంటుంది, మన కాలుష్యం ఉండదు. కాబట్టి మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ లభిస్తుంది. ఊపిరితిత్తులు కానీ మనకు ప్యూర్ ఆక్సిజన్ అప్పుడు లభిస్తుంది. కాబట్టి ఆక్సిజన్ అలా లభించడం వల్ల మన శరీరం యాక్టివ్గా ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. తర్వాత మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కూడా అది కరిగిపోతుంది. కాబట్టి కనీసం ఇప్పటి నుంచి అయినా వాకింగ్ అలవాటు లేని వాళ్ళు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మ్యాక్సిమం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఖచ్చితంగా వాకింగ్ చేస్తుంటాను. మీరు కూడా ఇప్పటి నుంచి అయితే లేకపోతే కనీసం ఇక్కడ నుంచి అయినా వాకింగ్ చేసే అలవాటు చేసుకోండి. ఈవినింగ్ టైంలో మీ వీలుని బట్టి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. వాకింగ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి, అందరూ బాగుండాలి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, బాయ్.